वड्डेपल्ली मंडलम गद्वाल जिल्ला वड्डेपल्ली मंडलम रैतु बोये रामुडु पुरुल मन चच्चिपोयिंडु गद्वाल जिल्ला वड्डेपल्ली मंडलम तन जिल्ला सिद्दिपेट जिल्ला तन नियोजकवर्गं वर्गल दंडपल्लिकी चेंदिनटुवंटि चिंतल स्वामी आयन भूमि अम्मुकुंदां अंटे तन पेड लेकपोते ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మా దగ్గర అనంకొండ జిల్లా శాంతినగర్ ఎలకతుర్తి మండలం రోషమ్మ 2 ఎకరాలు వారి మీద నమోదు కాలేదు భూమి, తన భూమి, ఆమె చనిపోయింది. ఇక్కడనే కందుకూరు మండలం అన్నోజిగూడలో రాములు అనే రైతు చనిపోయిండు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో రామయ్య అనే రైతు చనిపోయాడు. అంటే ఇట్లా వందల సంఖ్యలో రైతులు ఏమి చేయనో తోయక తనకు రావాల్సిన రైతు బంధు రాక తన భూమికి పాస్ పుస్తకాలు లేక ఇవాల దిగాలు పడి బెంగటిల్లి చనిపోయింది. నిన్న ఒకటే రోజు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ధరణిలో ఉన్నటువంటి నష్టాలు ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దీన్ని సరిచేస్తామని చెప్పిండ్రు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు స్వయంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేసిండ్రు. ఆ మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ఏమైందో మాకు తెలియదు, కానీ మా భూమి ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా మేము బతకాలని చెప్పి నిన్న ప్రజావాణిలో కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తుల కోసం పోయి నలుగురు ఒకే రోజు ఒకరు పెట్రోల్ పోసుకొని ఒకరు బిల్డింగ్ ఎక్కి దూకి పెట్రోలు కొంతమంది పురుగులమని తాగి చనిపోయే ప్రయత్నం చేసిండ్రు. అవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేసిండ్రు. ఇక్కడ ఒకటేమో గద్వాల జిల్లా మానవపాడు మండలం కులకుంట గ్రామంలో లోకేష్, అదేవిధంగా జనగామ మండలం పెసరమడ్ల గ్రామంలో నిమ్మల నరసింహరావు అనే ఒక రైతు, సూర్యాపేట మండలంలో మీసాల స్వాతి సూర్యాపేట మండలంలో వీరమ్మ, నలుగురు ఒకే రోజు మేము చచ్చిపోతాం, మేము దరఖాస్తులు పెట్టి అలసిపోయినాం, కలెక్టర్ల చుట్టూ తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి, ఇక మేము బతికి లాభం లేదు, మేము తనువు చాలిస్తామని చెప్పి ఇవాళ నిన్న ఒకటే రోజు ఇంతమంది రైతులు తన ప్రాణాలని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. నేను ఒకటే, అసలు ధరణి రైతాంగం కోసం పెట్టిండా? ధరణి కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ, కేసీఆర్ గారి బంధువుల కోసం కానీ, కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్న బానిసల కోసం కానీ వేల వేల ఎకరాలు భూమిని కొట్టేయడానికి పెట్టిందా, డబ్బులు సంపాదించుకునే ఒక గని కోసం పెట్టిందా అనేది ఇవాళ ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఇక్కడ పేదలు కొన్న భూములు వాటి లిస్ట్ అంతా కూడా మీకు పంపిస్తా, ఇవన్నీ చెప్పాలంటే చాలాసేపు అవుతుంది. తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల భూములు, నేను ఇంతకుముందే ఒక ప్రెస్ మీట్లో క్లియర్గా సర్వే నంబర్లు ఎక్స్టెంటు అది ఏ భూమి ఉండే ఎక్కడ ఆక్రమించుకున్నా అని చెప్పిన, ఇలా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మీకు తెలుసు, అక్కడ ఎకరం 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు ఉంటుంది మీకు తెలుసు. సర్వే నంబర్ 130 నుంచి 281 వరకు దాదాపు 1000 ఎకరాల భూమి అది, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. ఇది ధరణిలో కూడా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూమి. ఇది 1000 ఎకరాలు అంటే దాదాపుగా ఇంటూ 50 కోట్లు వేసుకున్నా కూడా ఎంత అవుతుందో మీకు తెలుసు. ఇవాళ అలాంటి 1000 ఎకరాలు అంటే 1000 కోట్ల రూపాయల విలువైన భూమి, ఆ వివాదంలో ఉన్న భూమి బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, వాళ్ళ ప్రగతి భవన్తో సంబంధం ఉన్న వాళ్ళంతా కూడా ఈ మొత్తం భూమిని రాత్రే ఆ చర్చలు జరిగిన తర్వాత, బేరం కుదిరిన తర్వాత ఆ సర్వే నంబర్లు ఆ ఎక్స్టెంటు ప్రగతి భవన్కు పోతాయి, అక్కడి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వస్తాయి. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సిఎస్ గారికి వస్తుంది. సిఎస్ గారే రెవెన్యూ సెక్రటరీ కాబట్టి నాకు తెలిసి సిఎస్గా సిసిఎల్ఏ కూడా ఆయనే ఉన్నట్టున్నది. వారు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు. కలెక్టర్ గారు
వారి కంట్రోల్లో ఉన్నటువంటి ఆ తాళం ఓపెన్ చేసి కంప్యూటర్ తాళం ఓపెన్ చేసి వాటిని మాత్రమే ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించి వాటిని ట్రాన్స్ఫర్ చేసి తెల్లారకల్లా మళ్ళా దాన్ని లాకేసుకుంటాం. ఇవాళ అక్కడ 1000 ఎకరాల భూమి అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూమి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి గ్రామం గుట్టల బేగంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో 78 ఎకర్స్ భూమి ఇది. దాదాపు 5000 కోట్ల విలువైన భూమి అంటే ఇది 5000 కోట్ల విలువైన భూమి ఇది. ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టిండ్రు. మూడవది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పర్మిట్ మీ పేపర్లో కూడా వచ్చింది, మీ పేపర్లో వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో తట్టనారం గ్రామంలో 84 ఎకరాల భూమి ఇది 30 ఏళ్ళుగా వివాదాస్పదంగా ఉంది. ఆనాటి రెవెన్యూ మంత్రిగా ఉన్ననాడే రెవెన్యూ మంత్రిగా ఉన్నవాళ్ళే చేసుకోలేకపోయింది. కానీ ఇది పైరవిలకి నిలయం కాబట్టి, ఇది దొంగలకు అడ్డగా మారిపోయింది కాబట్టి, ఏదైనా చేసుకునేటువంటి ఆస్కారం ఉన్న వ్యవస్థ కాబట్టి, ఇది కేసీఆర్ గారి ఇలాక కాబట్టి ఇవాళ ఆ భూమి కూడా క్లియర్ అయినట్టుగా ఇవాళ రికార్డులకు వచ్చింది. మహబూబాబాద్ జిల్లా ఇవేమో వీళ్ళు కొట్టేయడానికి చేసుకున్న పని. నేను మహబూబాబాద్ జిల్లాకు పోయిన మొన్న, ఆ మహబూబాబాద్ జిల్లాలో నారాయణపురం అనే గ్రామం ఉంటుంది. నారాయణపురం అనే గ్రామంలో గ్రామానికి గ్రామమే, గ్రామంలో ఉన్న 1468 ఎకరాల్లో దాదాపు 1800 ఎకరాల్లో మొత్తం భూమి ప్రభుత్వ భూమిగా ఫారెస్ట్ భూమిగా ఎక్కింది. నేను స్వయంగా పోయినా కలెక్టర్తో మాట్లాడినా, అయ్యా నువ్వు వాళ్ళ భూమి ఎక్కడ పోతుందా పోదా పక్కకు పెట్టు, కానీ రైతు బంధు వస్తలేదు, రుణం తీసుకుందామంటే లేదు, ఎవరైనా అవసరానికి బిడ్డ పెళ్ళికో కొడుకు చదువు కోసం అమ్ముకుందామంటే ఆస్కారం లేదు, ఎన్నాళ్ళు ఈ వేదన అనుభవించాలని చెప్పి ఇవాళ ఆ రైతులు, ఆ నారాయణపురమైన రైతులు ఈ ధరణి తప్పిదాలతోటి నష్టపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్న వికారాబాద్ జిల్లా అనుకుంటా, మాణికరావు అనే వ్యక్తి భూమి అమ్ముకున్నాడు, రిజ్వాన్కి అమ్ముకున్నాడు. రిజ్వాన్ అంటే ఆయన ముస్తాఫాకి అమ్ముకున్న భూమి ధరణిలో మళ్ళా మాణికరావుకి వచ్చింది. మాణికరావు పోయి మళ్ళీ అమ్ముకున్నాడు భూమిని, నా పేరు వచ్చిందని చెప్పి. మీకు తెలుసు, ఒక అడ్వకేట్ మీద కాల్పులు జరిగినాయి, ఒక రియల్ మీద కాల్పులు జరిగినాయి. అంటే తాతలనాడు అమ్ముకున్నటువంటి భూములు రెండు చేతులు మారిన తర్వాత, మూడు చేతులు మారిన తర్వాత మళ్ళీ ఆ పాత 50 ఏళ్ళ క్రితం నాడు 60 ఏళ్ళ క్రితం నాడు ఎవరికైతే ఉందో వాళ్ళ పేరునే భూములు రావడం వల్ల రెండు జరుగుతున్నాయి. ఒకటి, స్వయంగా రైతులు పోయి అయ్యా నీ దండం పెడతా, మా భూమి మీ పేరిట ఎక్కింది, మీ తాతనాడు మీకు కొన్నాం కదా, మీకు డబ్బులు ముట్టాయి కదా అంటే కొంతమంది పుణ్యాత్ములేమో మంచిది పోరా అని చెప్పి సంతకాలు పెడుతున్నారు. కానీ కొంతమంది కొడుకులు కానీ మనమళ్ళు కానీ అప్పుడు మా నాన్న తాత అమ్ముకోవచ్చు, కానీ ఆ భూములు ఇప్పుడు మావి, అవి నువ్వు కావాలంటే ఇప్పుడు 10 లక్షలకు ఎకరం ఉంది, 10 కోట్లకు ఎకరం ఉంది, మాకు 5 కోట్లు 4 కోట్లు ఇస్తే సంతకం పెడతామని చెప్పి బేరం పెట్టుకుంటే వాళ్లకు డబ్బులు పే చేసే కెపాసిటీ లేక ఇవాళ అట్నే పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో కొన్ని డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరుగు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో అధికారుల కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు. ఇవన్నీ కొన్ని వేల సంఖ్యలో ఇవాళ తెలంగాణ జరుగుతూ ఉంది. ఇవన్నీ పరిష్కారం చేసే దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు నాకు తెలిసి ప్రాజెక్టులలో జరిగినటువంటి కమిషన్ల కంటే కూడా ఈ ధరణి వల్ల కొన్ని వేల ఎకరాల భూములు, అడ్రస్ లేని భూములని కూడా వీళ్ళ కబ్జాలకు వెళ్ళిపోతున్నాయి. అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ఇవన్నీ వీళ్ళ కబ్జాలకు వెళ్ళిపోతున్నాయి. అసైన్మెంట్ భూములు ఇవాళ అవి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పెట్టిండ్రు, వాళ్లకు పాస్ పుస్తకాలు ఇస్తలేరు, వాళ్ళని రికగ్నైజ్ చేస్తలేరు. దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్మెంట్ భూములు, మాన్యం భూములు, ఇవాళ సర్ఫెకాస్ భూములు, ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో, ఇవాళ కేసులు నడిచే భూములు, ఇవన్నీ కూడా వేల ఎకరాల భూముల్ని వీళ్ళ బినామీల పేరిట ఇవాళ వాళ్ళు
దండుకుంట పరిస్థితి చూస్తున్నాం. నాకు తెలిసి లక్షల కోట్ల రూపాయల హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో ఒక ఎకరం భూమి అమ్మితే 50 కోట్లతో 60 కోట్లతో మీకు తెలిసి 100 కోట్ల రూపాయలు కూడా వస్తాయి. 2000 ఎకరాలు అమ్మితే 100 కోట్లు వస్తాయి. గంత విలువైనటువంటి భూముల్ని అలా చెరబట్టిండ్రు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా మీ భూ ప్రక్షాళన విఫలమైందని, మీ ధరణి విఫలమైందని, ఈ ధరణి కూడా ఒక్కొక్కసారికి ఎన్ఐసి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా భూ రికార్డులన్నీ కూడా దాచేటువంటి బాధ్యత ఎన్ఐసిలో పెట్టుకుంటే వీళ్ళు మాత్రం ఎన్ఐసి కాకుండా ఇప్పటికే 4 సంస్థలు మారినాయి. 4 సంస్థలు మారినాయి. అవన్నీ కూడా మీకు పేపర్ రూపంలో మీకు అందిస్తాయి. ఇప్పుడు అంటే ఫిలిప్పైన్స్ దేశపు కంపెనీ అలా దాన్ని హోల్డ్ చేసుకుని కనపడతా ఉంది. అంటే ఇంత విలువైన సమాచారం, ఇంత గోప్యంగా ఉంచాల్సిన మన మొత్తం భవిష్యత్ సంబంధించిన అంశాన్ని కూడా ఫిలిప్పైన్స్ కంపెనీకి ఇచ్చి ఎంత అపాయం చేస్తున్నాం మనం చూస్తున్నాం. ఇవాళ వీళ్ళు ఇంత, నేను ఇంత గొప్ప అంత గొప్ప దేశానికే ఆదర్శం అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు బీహార్, ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్ప భూ పరిపాలన సిస్టమ్ ఉన్నట్టుగా ఇవాళ చెప్తా ఉన్నారు. ఇలా బ్యాక్వర్డ్ రాష్ట్రం అని చెప్పి, అన్నిట్లో వెనుకబడ రాష్ట్రం అని చెప్పేటువంటి ఆ రాష్ట్రంలో మొత్తం భూముల నిర్వహణ ఇవాళ గొప్పగా ఉందని మాకు చెప్తున్నారు. అన్నిటికంటే అధపాతాలలో భూ సమస్యలు ఎక్కువ ఉండి భూముల వల్ల ప్రాణాలు కోల్పోతున్నా, భూముల వల్ల హత్యలు జరుగుతున్నా, భూముల వల్ల కేసులు పెడుతున్నా, భూముల వల్ల కోట్లల్లో మెట్లెక్కుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ. ఇవో గీ ఆదర్శాన్ని, గీ దుర్మార్గాన్ని దేశానికి అందించేటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ నేను ఈ మొత్తం రికార్డులన్నీ కూడా మీకు మెయిల్ రూపంలో పంపిస్తా. మీరు అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి. 8000 ఎకరాలు వీళ్ళు కొట్టేసిండ్రు, ఎట్లా కొట్టేసిండ్రు, అసలు ఎంత దుర్మార్గం అంటే, కొన్ని అయితే కొంత పార్ట్ రిజిస్ట్రేషన్ చేసి కొంతమంది మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళకు బేరం కుడుతుందంటే ఓపెన్ అవుతుంది, ఆ భూమి మారిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ లాకేసి పెడతారు. ఇదంతా నిత్యం జరుగుతున్నటువంటి ఈ భూదంద. దీనికంతా డిజైనర్, దీని రూపకర్త, దీని సృష్టికర్త ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీని మీద వెంటనే ఒక శ్వేతపత్రం ప్రకటించాలని, 800,000 ఎకరాల భూములు ఈ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద ఉన్నాయి, ఎంతమంది రైతాంగం కన్నీళ్లు కడుతున్నారు, దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలని, దీని మీద మీరు విఫలమైతే వెంటనే ప్రజాక్షమాపణ చెప్పి పరిపాలించడానికి నైపుణ్యం లేదు నాకని చెప్పి రిజైన్ చేయాలి. తప్ప నీకు ఒక్క నిమిషం కూడా ప్రజల్ని వేధించి, ప్రజల సాగులు చూసేటువంటి, ప్రజలకు ప్రశాంతి లేకుండా చేసేటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.